హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఫస్ట్ టైం కనుక ఎవరైనా మన ఛానల్లోకి వచ్చి వీడియోస్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనటువంటి బెల్ బటన్ టచ్ చేయండి. అప్పుడు నేను పెట్టే వీడియోస్ అందరికన్నా ముందు మీ ఫోన్స్కి అయితే వస్తాయన్నమాట. ఇంక ఇదేంటంటే సజ్జలండి. సజ్జలన్నీ బాగా కలిపి ఏం చేశానంటే జావ చేశాను. ఈ సజ్జ జావ అనేది నైట్ చేసి పెట్టేసి మార్నింగ్ తాగొచ్చండి. చాలా అంటే చాలా మంచిది హెల్త్కి అయితే. ఈ సమ్మర్ సీజన్లో చాలా వరకు తీసుకుంటే చాలా చల్లగా ఉంటుందన్నమాట. ఇందులో కొద్దిగా సబ్జా సీడ్స్, సోయా సీడ్స్ ఇవన్నీ కూడా నేను నైటే నానబెట్టి మార్నింగ్ వేసుకొని తాగుతూ ఉన్నానమాట. ఇంక ఇక్కడ ఏంటంటే మొన్న నైట్ అంటే ఒక 3 డేస్ బ్యాక్ ఇక్కడ ఒక చిన్న పాము వచ్చిందనమాట. జస్ట్ మిస్ అండి, నానికి నాని కాలు పక్కనే ఉందన్నమాట. సో అసలు ఎంత డిస్టెన్స్ అంతే, ఒక్క అడుగంతా కూడా లేదనమాట, 1 ఇంచ్ డిస్టెన్స్ అంతే, అంత పక్కనే ఉన్నింది. ఇంకా వెంటనే ఏంటంటే ఇటు సైడ్ కాలు పెట్టేశాడు, అటు సైడ్ కన్నా కాలు పెట్టింటే తొక్కేసేవాడనమాట. సో పెద్ద ప్రాబ్లమే తప్పింది. నిజంగా కుక్కలు ఉన్నాయి కానీ ఒకటి కాకుండా 3 ఉన్నాయండి. ఇప్పుడు చెప్పాను కదా ఆల్రెడీ, పప్పి ఒకటి ఉంది, మళ్ళీ చిన్నది టామీ ఒకటి తీసుకొచ్చాడు వాళ్ళ ఇంటి నుంచి. ఆ తర్వాత ఇప్పుడు టోనీ అంటే పెద్ద కుక్క ఇదొకటి వచ్చిందనమాట. ఇది ఇంట్లోకి అయితే ఎవరిని రానివ్వదు, ఆల్మోస్ట్ అసలు ఎవరిని కూడా రానివ్వదు అనమాట. మా వాళ్ళని కూడా రానివ్వదు అసలు, మా నాన్ని నానిని మా ఆయన్ని వీళ్ళు ముగ్గురిని, కొత్త వాళ్ళు ఎవరినో వస్తే అసలు గేట్ కూడా రానివ్వదు అనమాట. బట్ ఏంటంటే బయట అస్సలు పక్కనే ఉందండి, అయినా చూసుకొని మరీ సైలెంట్గా ఉన్నాయి ఆ రెండు కుక్కలు, అలా ఉంటాయన్నమాట. ఇంకా ఏం చేయలేం వాటిని. సో ఇంక చిన్నప్పటి నుంచి వాటిని పెంచుతున్నాం కాబట్టి ఇంకా వదిలేయలేమన్నమాట. అందుకోసమే వాటికి ఫుడ్ పెడుతూ ఉన్నాను. చూసారా ఇంటి ముందుకి అంటే ఇటు సైడే ఉండింది, అటు సైడ్ విసిరి వేసేస్తాడనమాట. సో ఇలా ఉంది. ఇంకా అందులో అయితే ప్రాణం ఉందండి. సో ఇలా అంటే ఇది వచ్చేసి కట్లు పాము అంట. నిజంగా చాలా డేంజర్ ఇలాంటి పాములు అయితే, అసలు ఏం అనలేదన్నమాట. ఇవైతే ఏమనకుండా సైలెంట్గా చూసుకుంటూ ఉన్నాయండి అన్నీ కూడా. ఇంకా ఎక్కడ వెళ్ళినా ఈ పాములు గోలైతే తప్పడం లేదు. లోపలకైతే ఏమీ రావు, బట్ బయట ఉన్నంత వరకు ఈవినింగ్ టైం కదా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవి చూస్తేనే చాలా భయం అవుతుందన్నమాట, అలా ఉన్నాయి. ఇంకా అంటే చెట్లు ఇవన్నీ కొద్దిగా చుట్టుపక్కల మొత్తం ఆల్మోస్ట్ క్లీన్ అయిపోయిందండి. ఇంటి అంటే పక్కనంతా కూడా ఇల్లు కట్టడం అంతా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఇంకా అవి ఎక్కడ ఉండడానికి ప్లేస్ లేక నైట్లో వచ్చేసాదనమాట, అలా జరిగింది. అందుకోసమే బయట వచ్చింది, జస్ట్ మిస్ అనమాట. దేవుడు దయ వల్ల నాని బయటపడిపోయాడు. ఇంకా తర్వాత ఏంటంటే ఈరోజు చపాతీ చేస్తూ ఉన్నానండి. అంటే మా చెట్టులోనే కొద్దిగా మునగాకు వచ్చిందనమాట. సో మునగాకు తీసుకొచ్చాను, కొద్దిగా మెంతాకు తీసుకొచ్చాను. మునగాకు మెంతాకు రెండు కలిపి ఇక్కడ చపాతీ చేశాను. ఇంకా అందులోకి ఈరోజు చికెన్ తీసుకొచ్చారనమాట. ఎండకి తగ్గట్టు మా వారు చికెనే తీసుకొస్తున్నారు. ఎందుకు అంటే ఏది తొందరగా దొరికి అంటే దగ్గర ఏది ఉంటే అది అనమాట. సో చాలా రోజులు అయింది చికెన్ చేసి కూడా ఇంట్లో. అంటే తీసుకొచ్చాడంటే చికెన్ పకోడా కానీ చికెన్ బిర్యానీ కానీ ఇవే ఎక్కువగా ఈ మధ్య తింటూ ఉన్నాం. వేడివేడిగా చికెన్ కర్రీ, ఆ తర్వాత చపాతీ, మునగాకు చపాతీ అనమాట. సో ఈ కాంబినేషన్ అయితే చపాతీ విత్ చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. చపాతీ విత్ దోశ కూడా బాగుంటుంది, దోశ లేదా ఇడ్లీది కూడా చికెన్ కర్రీ ఇవైతే కూడా నాకు బాగా నచ్చిందనమాట. నిజంగా చాలామంది ఎలా ఉంటారంటే ఇప్పుడున్న జనరేషన్లో మనతో అవసరం ఉంటే ఎంతైనా బాగుంటారండి, మనతో అవసరం లేకపోతే మనం అసలు వాళ్ళకి ఎందుకు ఉపయోగపడము అనుకుంటే అసలు మనల్ని అస్సలు కేర్ చేయరు, పలకరించరనమాట. మనతో వాళ్ళకి యూజ్ ఉందంటేనే ఎవరైనా సరే మన వరకు బాగుంటారు, యూజ్ లేకపోతే అందరంటే అలా ఉన్నారు ఇప్పుడున్న జనరేషన్లో. సో యూజ్ అండ్ త్రో, వాడుకొని పక్కకు వదిలేయడం, అలానే ఉన్నారనమాట. నేనేంటంటే అండి, కొద్దిగా మనతో ప్రేమగా మాట్లాడినా కొంచెం బాగా మాట్లాడినా ఏంటంటే నమ్ముతానమాట. వాళ్ళు చెప్పేవన్నీ కూడా నమ్ముతాను, అయ్యో పాపం అనుకుంటాను, మంచివాళ్ళు అనుకుంటానమాట. ఆ తర్వాత వాళ్ళ బుద్ధి బయటపడినప్పుడు నేను ఫీల్ అవుతూ ఉంటాను. సో ఇది చాలాసార్లు జరిగింది. అందువల్ల ఇప్పుడు అసలు మనుషుల్ని నమ్మడమే ఆపేశానండి, నిజంగా చెప్తున్నాను. సో అంత తొందరగా ఎవరిని నమ్మను. సో యూజ్ అండ్ త్రో అనమాట అందరూ కూడా. సో అందుకోసము నేనేంటంటే నమ్మడం అనేది కొద్దిగా తగ్గిస్తూ ఉన్నాను, రాను రాను ఎందుకు మనకి అన్నట్టుగా తగ్గిస్తూ ఉన్నానమాట. నమ్మి మళ్ళీ వాళ్ళ దగ్గర ఇదవడం కన్నా కూడా నమ్మకుండా ఉండిపోవడం బెటర్ అని చెప్పి అసలు నమ్మడం లేదు. సో ఎలా ఉన్నారంటే జనాలు అలా ఉన్నారండి. మన పని మనం చేసుకుంటూ, మన వర్క్ మనం చేసుకుంటూ, మనది మనం చూసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. మనం 4 రూపాయలు సంపాదించుకొని మన బిడ్డలకి పెట్టుకుంటే చాలన్నమాట.
నిజంగా నాని ఏంటంటే నాని కోసం ఏదైనా చేయాలి ఇదే అన్నమాట. చికెన్ కర్రీ అయితే అయిపోయింది ఇంకా నేను సో చికెన్ కర్రీ తీసుకెళ్ళి పెట్టేసి వచ్చేసాను. చపాతీలు అయితే వేస్తూ ఉన్నాను, నాకు రెండు మా వారికి రెండు, నానికి ఒకటి, ఇంకా బయట ఉంది కదా టోనీ దానికి ఒకటి అన్నమాట. సో తీసుకెళ్తి పెట్టేసి వచ్చాను. ఆ తర్వాత ఇక్కడ ఏంటంటే తిందామని చెప్పి వెళ్తూ ఉన్నామండి. సో అలా అంతలోపు ఏంటంటే మాకు ఒక అంకుల్ అయితే వచ్చారనమాట, అంటే తెలుసు కదా అప్పుడప్పుడు వస్తూ ఉంటారు అంకుల్, అంకుల్ కోసం అని చెప్పి ఇంకా ఆయన మధ్యాహ్నం వచ్చారనమాట అందుకోసం అని చెప్పి. సో సండే కదా రైస్ పెట్టాను కొద్దిగా, తర్వాత చికెన్ కర్రీ సైడ్లో వేసి ఒక ఎగ్ పెట్టానమాట. అంటే మార్నింగ్ పిలిచాను కానీ పాపం తను లేరు, వచ్చేసరికి నైట్ అయిందనమాట. ఆ రోజు నేను రాగి జావ నైట్ చేశాను అన్నాను కదా, ఇదే అండి. నేను సారీ రాగి జావ కాదు సజ్జ జావ. నేను సజ్జల్ని ఒక చిన్న కప్పుతో తీసుకొని దాన్ని బాగా మిక్సీ పట్టి జల్లెడేం తిప్పలేదండి అలాగే వేసేసాను. ఒక బాగా ఉడకాలి. ఒక కొంతమంది ఏంటంటే ఒక అది గట్టిపడగానే దించేస్తారు, అలా అయితే దించకూడదండి. మినిమమ్ ఇది ఒక 10 మినిట్స్ లేదా 20 మినిట్స్ అయినా కూడా ఉడకాలన్నమాట, బాగా గట్టిగా అయిపోవాలి. ఉడికి నైట్ అంతా బాగా మనకి ఆరాలి, నైట్ అంతా ఉంటే మార్నింగ్ ఏంటంటే మనం బాగా పుల్లగా పులిచిన పెరుగు అనేది వేసుకోవాలి, అప్పుడే బాగుంటుంది. లేకపోతే అంతగా స్వీట్ అనిపించదు మనకి. అందులో ఉన్నటువంటి పోషక విలువలు మొత్తం మనకి కావాలి అనుకుంటే మనం ఏంటంటే నైటే చేసి పెట్టుకోవాలన్నమాట. నేను ఇంతకుముందు డీమార్ట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చానండి ఇవి సజ్జలు. సో అంటే దోశ వేస్తే ఏమవుతుందంటే ఈ ఎండాకాలం కదా తొందరగా పిండి అనేది పులిసిపోతూ ఉంది, అంటే ఒక రోజు కూడా ఉండడం లేదండి ఈ సమ్మర్ సీజన్లో. లేకపోతే నేను ఆల్మోస్ట్ ఎక్కువగా దోశలు ఇడ్లీలు ఇవే వేసుకునేదాన్ని, కానీ ఈ సమ్మర్ సీజన్ వల్ల నేను ఏంటంటే ఇలా ఇవి ఏమి వేయకుండా డైరెక్ట్గా అంటే నార్మల్గానే ఇలా జావలు అలాంటివి చేసుకొని తాగేస్తూ ఉన్నానన్నమాట. సో ఇంకా ఇక్కడ అతనికి ఇస్తూ ఉంటే ఏంటంటే అసలు ఇవ్వనివ్వడం లేదన్నమాట ఈ టోనీ అయితే. సో పాపం వచ్చారు మా నాన్నలాగా ఉంటారండి కొద్దిగా అయితే, ఉనింటే ఇలా ఉండేవారేమో మేబీ మా నాన్న. సో అలా ఉన్నారు పాపం పెద్ద ఆయన అనమాట. సో అది అసలు ఈనివ్వలేదన్నమాట, అలా ఉంది అరుస్తూనే ఉంది పాపం. ఇంకా ఆయన బయటే ఉండిపోయారు. ఫైనల్గా అయితే వీడియో ఇంకా ఇదే అండి. మీ అందరికీ వీడియో నచ్చుతుందని చెప్పి నేనైతే అనుకుంటూ ఉన్నాను. ఈరోజు ఏంటంటే నాకు ఫుల్గా హెడ్ఏక్ అండి. అసలు వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటే కన్ఫ్యూజ్ అయిపోయి సరిగ్గా మాట్లాడలేక చాలా చాలా ఇబ్బందులు పడ్డానన్నమాట. సో ఇన్ వీడియోస్లో ఏదైనా కొద్దిగా మిస్టేక్ ఉంటే సారీ అండి, ఏమనుకోవద్దు. ఎందుకంటే హెడ్ఏక్ ఉంది, చాలా రోజులు అయిపోయింది కదా వీడియో పెట్టి అనుకోవచ్చు అని చెప్పి వీడియో అనేది పెట్టడం కోసం రికార్డ్ చేశానన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.